हाय फ्रेंड्स, वेलकम टू टेक बॉय वन। फ्रेंड्स, ई वीडियो में कोसम ओक मंची एंड्रॉइड वीडियो एडिटर ऐप नी तीसुकोच्चानु। सो ई ऐप योक्क स्पेशालिटी एंटंटे इंदुलो मनकु वीडियो एडिटिंग चाला सिंपल गा चेयोच्चु, अलागे इंदुलो एलांटी वाटर मार्क अनेदी उंडदु। चाला सिंपल गा मनं वीडियो एडिटिंग अनेदी इंदुलो चेयोच्चु। सो एला चेयालो चूद्दाम। फस्ट गा मनं प्ले स्टोर नुंचि ई ऐप नी डाउनलोड चेसुकोवाली। सो ई ऐप नेम वच्चेसि कैम्ली। ओके, सो ई ऐप योक्क सिंपल गा ओपन चेस्ते मनकु ई विधंगा इंटरफेस वस्तुंदि। सो मनकि इक्कड थ्री ऑप्शन्स उंटाई, कैमरा एडिटर एंड माय स्टूडियो एंड टॉप लो मनकु वीआईपी उंटुंदि। ओके, सो प्रीमियम वर्षन अन्नमाट। सो इक्कड सिंपल गा मनं वीडियो एडिटिंग चेयालंटे इक्कड एडिटर ऑप्शन उंटुंदि। सो एडिटर ऑप्शन मीद क्लिक चेसि एडिटिंग चेयोच्चु। सो इक्कड ऑल वीडियो एंड फोटो अने थ्री ऑप्शन्स उंटाई। सो मनं वीडियोस ऑप्शन में क्लिक चेसी मीरू गैलरी नुंची ओक वीडियो नी सेलेक्ट चेसुकोवच्चु सिंपल गा। सो बेसिक गा नेनु ओक चिन्न वीडियो नी सेलेक्ट चेसुकुंटानु, सो मी कोसम डेमो कोसम। सो सेलेक्ट चेसुकोनी ई ऐप लो उंडे प्रति टूल नी कूडा मनं एला यूज चेयालो चेप्तानु फ्रेंड्स। सो कंप्लीट गा, सो अन्नी टूल नी कूडा मनं एला यूज चेयालो चेप्तानु। फस्ट गा मनं इक्कड फस्ट इक्कड थीम अंड दीन तर्वात मनकु सेकंड ऑप्शन्स अनेवि रावडं जरुगुतुंदि। सो फस्ट गा इक्कड थीम ऑप्शन मीद क्लिक चेस्ते मनकु कोन्नि थीम्स अनेवि उंटाई इक्कड। सो ई थीम्स मीद ओकसारि मनं एदैना ओक थीम ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసినట్లే గనుక మనకు ఆటోమేటిగా ఈ విధంగా వీడియో అనేది ప్లే కావడం జరుగుతుంది అన్నమాట। ఓకే, సో ఈ విధంగా అన్నమాట, అండ్ కొన్ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా రావడం జరుగుతుంది। సో ఇది ఫస్ట్ థీమ్। సో ఈ విధంగా కొన్ని థీమ్స్ ఉన్నాయి, సో వాటిని మీరు యూస్ చేసుకోవచ్చు। అండ్ దీని తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ మ్యూజిక్. సో మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు త్రీ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ, మ్యూజిక్ అలాగే వాయిస్ ఓవర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి సౌండ్ ఎఫెక్ట్స్. సో ఫస్ట్గా ఇక్కడ మనం ఇచ్చేసి ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ మన డివైస్ నుంచి ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు నెట్ ఆన్ చేస్తే మనకు కొన్ని ఇక్కడ కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్స్ కూడా ఈ యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని డౌన్లోడ్ చేసుకొని మన వీడియోలో యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత వచ్చేసి వాయిస్ ఓవర్. సో ఇక్కడ రికార్డ్ ఇక్కడ మైక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. ఈ విధంగా ఆడియో రికార్డ్ అవుతుంది సింపుల్గా. అండ్ దీని తర్వాత ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సౌండ్ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ నెట్ ఆన్ చేస్తే మనకు సౌండ్ ఎఫెక్ట్ కొన్ని క్లిప్స్ అనేవి వస్తాయి. సో ఆ క్లిప్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోస్లో యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసింది. సో ఇందులో మనకి ఎక్కువగా ఏముంటుందంటే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో. సో మనం ఇక్కడ వీడియో సైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో యూట్యూబ్కి అయితే 16:9, అలాగే ఇన్స్టాగ్రామ్ అయితే 1:1, ఫేస్బుక్ అయితే 3:4, అలాగే టిక్టాక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అయితే 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత మనకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ వీడియో అనేది ఫిట్గా ఉంది కాబట్టి నాకు బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి పెట్టాల్సిన అవసరం లేదు. సో మీ బీ వీడియోకి బ్యాక్గ్రౌండ్ పెట్టాలనుకుంటే ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి, అలాగే కొన్ని బ్లర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో వీటిలోంచి మీరు ఏదైనా కలర్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ట్రిమ్ ఆప్షన్. సో ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ ఈ విధంగా మీరు వీడియో యొక్క ఫస్ట్ అండ్ లాస్ట్లో ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అన్నమాట వీడియోలో అనవసరంగా ఉండే పార్ట్ని ట్రిమ్ చేసేయచ్చు. అండ్ దీని తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది మనకి ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్. సో స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక మనం వీడియోని టూ పార్ట్స్గా ఈ విధంగా డివైడ్ చేసేయచ్చు. సో స్ప్లిట్ అనే పార్ట్ని చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఇది స్ప్లిట్ ఆప్షన్ అనేది చాలా బాగా మనకు ప్రతి యాప్లో కూడా ఉపయోగిస్తుంది, ఉపయోగపడుతుంది ఇది. ఈ విధంగా ఈ యాప్ని మనం స్ప్లిట్ చేసేయచ్చు. తర్వాత ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. సో మనం వీడియోలో ఏదైనా పార్ట్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసేయచ్చు. తర్వాత స్పీడ్ కంట్రోలర్. ఓకే, సో వీడియో యొక్క స్పీడ్ని 4x వరకు ఇంక్రీజ్ చేయొచ్చు, అలాగే 0.5x వరకు డిస్క్రీజ్ చేయొచ్చు. అండ్ దీని తర్వాత వీడియో యొక్క వాల్యూమ్. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ని కూడా ఇంక్రీజ్ అండ్ డిస్క్రీజ్ చేయొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రివర్స్ ఆప్షన్ ఉంటుంది. సో రివర్స్ అంటే మీకు తెలిసింది, వీడియో అనేది లాస్ట్ నుంచి ఫస్ట్కు రివర్స్లో ప్లే అవుతుంది అన్నమాట. కాకపోతే ఇది కన్వర్ట్ కావడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో అంతవరకు వెయిట్ చేయాలి.
దీని తర్వాత జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో జూమ్ అనే ఆప్షన్, ఈ విధంగా వీడియోని మనం జూమ్ చేయొచ్చు అనమాట, ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ మనకు ఈ ఆప్షన్ రొటేట్ అనమాట. ఓకే, సో ఈ రొటేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని ఈ విధంగా రొటేట్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ కాపీ ఆప్షన్, అంటే మీరు ఏదైనా వీడియోలో ఉండే ఒక కాపీని మల్టిపుల్ టైమ్స్ కాపీ చేయొచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ లాస్ట్లో షార్టింగ్. సో ఇది అంతగా ఏం లేదు, మనం ఆప్షన్స్ని అనమాట, ఆప్షన్స్ని ఏ విధంగా పెట్టుకోవాలో ఆ విధంగా. అండ్ లాస్ట్లోకి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్. సో ఇక్కడ టెక్స్ట్ ఎడిటింగ్ వచ్చేసి మనం ఏదైనా ఈ వీడియోలో ఏదైనా టెక్స్ట్ని ఎంటర్ చేయాలంటే, సో ఫస్ట్ ఆప్షన్ టెక్స్ట్ ఇలా ఎంటర్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనం ఆ టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్ని, కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ టాప్లో చూడొచ్చు ఇక్కడ దాని యొక్క స్టైల్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ గ్రీన్ బ్లూ, సో ఈ విధంగా టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం కెమెరా ద్వారా కూడా ఏదైనా ఫోటో క్యాప్చర్ చేసి ఆ ఫోటోని ఈ వీడియోలో యాడ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ గ్యాలరీ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోటో అండ్ యాడ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఆ ఎఫెక్ట్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో స్టేటస్కి సంబంధించిన కొన్ని ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఎగ్జాంపుల్కి నేను ఒక ఫస్ట్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేస్తే సో ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే, సో ఈ విధంగా ఈ ఎఫెక్ట్స్ అనేవి ఉండాలి. తర్వాత ఇక్కడ మొజాయిక్, సో ఇది ప్రీమియం వర్షన్ ఫీచర్ అనమాట. సో ఇది అన్లాక్ కావాలంటే మనం ప్రీమియం వర్షన్ని పర్చేజ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత లాస్ట్లో మనకు వచ్చేసి ఇక్కడ బ్రష్. సో ఈ విధంగా మనం వీడియోలో ఏదైనా డ్రా చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో కలర్ని కూడా చేంజ్ చేసి ఈ విధంగా మనం ఏదైనా డ్రా చేయొచ్చు వీడియోలో. సో ఈ బ్రష్ టూల్ని యూజ్ చేసి, సో ఇది ఈ క్యామ్లీ యాప్లో ఉండే ప్రతి ఒక్క ఫీచర్ అనమాట. సో ఇదంతా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనకు టాప్లో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని ఇక్కడ షేర్ చేయొచ్చు, ఇక్కడ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో. అండ్ గ్యాలరీలో కూడా సేవ్ చేసుకోవాలంటే సేవ్ టు గ్యాలరీని ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ 720p అండ్ 480p కూడా సేవ్ చేసుకోవచ్చు. జిఐఎఫ్ ఫైల్లో సేవ్ చేసుకోవాలంటే మనం ప్రీమియం వర్షన్ని పర్చేజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది క్యామ్లీ ఎడిటర్ యాప్ యొక్క ట్యుటోరియల్. సో నేను ప్రతి టూల్ని కూడా ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో కవర్ చేశాను. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.